నెల తిరిగితే చాలు 4 నుంచి 5 అంకెల జీతం తీసుకుంటారు కానీ సమయం పాటించడం మాత్రం వారికి తెలియదు ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం ఇక్కడి సిబ్బందికి సమయ పాలన అంటూ ఉండదంటూ ఎప్పుడు వస్తారో ఎప్పుడు పోతారో కూడా తెలియని పరిస్థితులంటూ అధికారులు ఉంటే ఆ రోజు పని జరిగినట్టు లేదా మరోసారి రావాల్సిందేనని కనుక్కుంటున్నారు మండల ప్రజలు అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తున్న ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయంపై స్పెషల్ స్టోరీ ప్రభుత్వ కార్యాలయాలు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు పని చేస్తాయని చెప్తారు ప్రతిరోజు 7.5 గంటల పాటు పని చేయాల్సి ఉంటుంది ఇందులో మధ్యలో లంచ్ కోసం 45 నిమిషాలు తీసుకోవచ్చని నిబంధనలు చెప్తున్నాయి అయితే రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ తహసీల్దార్ కార్యాలయం అధికారులకు మాత్రం ఇలాంటి సమయ పాలన ఏం లేనట్టుంది ఉదయం 11 గంటల దాటిన తర్వాత కార్యాలయానికి వెళ్తే ఇదిగో ఖాళీ టేబుల్లతో కార్యాలయం దర్శనమిస్తే మూలన ఉన్న ఓ గదిలో తన పని తాను చేసుకుంటూ తహసీల్దార్ గారు చెప్పిన పని చేస్తూ అటెండర్ కనిపించారు మిగతా వారు ఏరియాని అడిగితే మాత్రం వారి నుండి సమాధానం కరువైంది ఇక మండల ప్రజలు రిజిస్ట్రేషన్ కులం ఆదాయ ధృవీకరణ పత్రాలు వివిధ అర్జీలపై తహసీల్దార్ కార్యాలయం వచ్చిన ప్రజలు 11 గంటలు అవుతున్నా తహసీల్దార్ అటెండర్ తప్ప ఏ ఒక్క అధికారి రాకపోవడంతో ప్రజలు తహసీల్దార్ కార్యాలయం ముందు పడిగాపులు కాస్తూ కనిపించారు కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంకు ఇద్దరు ముగ్గురు తప్ప పూర్తి స్థాయిలో అధికారులు రాలేదు ప్రజల నుండి అర్జీలు స్వీకరించి వారి సమస్యలు పరిష్కరించాల్సిన అధికారులు సమయపాలన లేకుండా కార్యాలయం సమయంకి 10 గంటలు రాకుండా 11 గంటల తర్వాత వస్తున్నారని తహసీల్దార్ అటెండర్ ఇద్దరు అధికారులు తప్ప మిగతా అధికారులు డిప్యూటీ తహసీల్దార్ ఆర్ఐ రికార్డ్ సూపర్డెంట్ ధరణి కంప్యూటర్ ఆపరేటర్ సంబంధిత వీధులు నిర్వహించిన ఏ ఒక్క అధికారి కూడా రాలేదని ఫిర్యాదులదారులు ఆరోపిస్తున్నారు అధికారుల రాక కోసం ఉదయం నుండి కార్యాలయం ముందు చెట్ల కింద పడిగాపులు కాస్తున్నారని చెప్తున్నారు రెవెన్యూ అధికారులు ఇక ప్రజలను పట్టించుకోకుండా ఇబ్బంది పెడుతున్నారని కార్యాలయం చుట్టూ తిరుగుతున్న పనులు కావడం లేదు అంటున్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి అధికారుల సమయపాలన పాటించేలా చర్యలు చేపట్టాలని మండల ప్రజలు కోరుతున్నారు మిరియల వేల వేల జీతాలు తీసుకుంటారంటే ప్రజలను ఇబ్బంది పెట్టడం కాదు ప్రజా సర్వీస్ చేయాలి ప్రజలకు అందుబాటులో ఉండాలి సమస్య ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని మీకు జీతాలు కడుతున్నాం వేలకు వేలు మా పన్నుగ రూపంగా ప్రజలు ఎన్నిసార్లు దింపుకుంటారు ఎన్నిసార్లు ఇలా ఎంఆర్ఓ అడిగితే ఏమంటున్నాడు సార్ ఎవరు రాలేరు అంటున్నాడు ఎంఆర్ఓ అనేది బాసిలకు ప్రజావాణి కార్యక్రమంలో ఒకవేళ ప్రజావాణిలో అధికారులు రాకపోతే కలెక్టర్ రిపోర్ట్ పంపండి ఈ అధికారస్తులే డిపార్ట్మెంట్ నుంచి అని అది కాకపోతే ముస్తాబాద్ మండలంలో ఏ ఒక్క ప్రాబ్లం లేదు స్వచ్ఛందంగా అందరూ బాగానే ఉన్నారని రిపోర్ట్ చెప్పి ప్రజావాణి కార్యక్రమం బంద్ చేయండి దానికి తాళం వేసుకుంటే ఈ యొక్క ఆఫీసర్లు వచ్చే ఆఫీసర్లు కూడా ప్రజల కార్యక్రమం చేస్తారు అక్కడ వాళ్ళ వీధులలో ఉండి ప్రజలకు సేవ చేస్తారు।